పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వరద ముంపు ప్రాంతాల ప్రజలకు దాతలు సహాయ సహకారాల ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. గిరిజన కొండరెడ్డి, సిరివాక, కొరుటూరు, శివగిరి, చీడూరు గ్రామాల్లో నిత్యావసర సరుకులు, గోధుమ పిండి, దుప్పట్లు వరద బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం తహసీల్దార్, పోలవరం సీఐ నవీన్ కుమార్, పోలవరం ఎస్ఐ ఆశ్రీను, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మాది కొలల మామిడేడ గ్రామం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మేము అక్కడి నుంచి ఇక్కడికి సిరిపాక అనే ఈ ఊరు రావటం జరిగింది. ఇక్కడ మొన్న జరిగినటువంటి వరద ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర సరుకులు మేము అందివడానికి ఇక్కడికి రావటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలవరం డిఎస్పీ గారు ఆయన సహకారంతో ఆయన ఇలా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వారికి ఏదో సహకారం అందించాలని చెప్పడం వల్ల మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకు అందరికీ కూడా నిత్యావసర సరుకులకు సంబంధించిన కిట్ను అందించడం జరిగింది. సుమారు 50,000 విలువగల వస్తువులు వారికి, అందులో 8 రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు, కందిపప్పు, రవ్వ, చింతపండు, ఆయిల్, ఇవన్నీ కూడా కిట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఇక్కడికి వచ్చి అందించడం జరిగింది.